ఏ రోజు కూడా పాలనలో కనిపించదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన 2014 నుంచి 2019 మధ్య ఆ పాలన చూస్తే కనీసం పేదవాడికి ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చిన పాపాన పోలేదు అప్పట్లో ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ రోజు తేడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి వేల కోట్ల రూపాయల సంపద ఉంది కానీ ఈ పెద్ద మనిషి వేల కోట్ల రూపాయల ఈ మనిషికి సంపద ఉంది కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు ఆయన ఒక్క సెంటు కూడా స్థలం ఇవ్వని పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో ఆయన పాలన చేశాడు. చివరికి ఆ కుప్పంలో కూడా 20,000 దాదాపుగా ఇళ్ల పట్టాలు, 8,000 ఇళ్ల నిర్మాణాలు ఈరోజు జరిగాయేనంటే అది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఆ పెద్ద మనిషి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ పెద్ద మనిషి 35 ఏళ్ళుగా కుప్పానికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు, 3 సార్లు సీఎంగా కూడా చేశాడు. అయినా కూడా అక్కడ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనపడాలి అనంటే, ప్రతి పేదవాడి గడపకు మంచి జరగాలి అనంటే, అది జరిగింది ఎప్పుడు అనంటే అది మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక్కడ ఈ పెద్ద మనిషి 35 సంవత్సరాలు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఈ పెద్ద మనిషి రాష్ట్ర ప్రజల మీద కానీ రాష్ట్రం మీద కానీ చివరికి కుప్ప ప్రజల మీద కానీ కుప్పం మీద కానీ ఈ పెద్ద మనిషికి అభిమానం లేదు, ఈ పెద్ద మనిషికి అనురాగం లేదు, ఈ పెద్ద మనిషికి బాధ్యత లేదు. ఈ పెద్ద మనిషి చరిత్ర చూస్తే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రి, 35 సంవత్సరాలు కుప్పానికి ఎమ్మెల్యే, కానీ ఈ పెద్ద మనిషి కనీసం రాష్ట్రంలో కానీ కుప్పంలో కానీ కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అనంటే పక్క రాష్ట్రం హైదరాబాద్లో కనిపిస్తుంది. అది ఈ రాష్ట్రంతో ఈ పెద్ద మనిషికున్న అనుబంధం, ఇది ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ పెద్ద మనిషికున్న అనుబంధం. గత 5 ఏళ్లలో ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ, చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు గత 5 సంవత్సరాలు మీరే చూసే ఉంటారు, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరం అవుతా ఉంది, దాదాపుగా 52 నెలలు. ఈ 52 నెలల్లో నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కంటిన్యూస్గా ఒక నెలన్నా ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు. ఇంతకుముందు ఎప్పుడు కనిపించిన, ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచన చేయమని. ఆంధ్ర రాష్ట్రం ఆయనకు కానీ ఆయనకు సమర్థించే వారికి కానీ
వీళ్ళెవరికైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉందా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆయన గాని ఆయనను సమర్థించే వారికి గాని వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు, వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. ఆయన ఉండడు, ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు. ఆయన కొడుకు ఉండడు, ఆయన బావమరిది ఉండడు. ఆయన గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడు, టీవీ ఫైవ్ నాయుడు ఉండడు. వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీరికి మన ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలి అనంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది హైదరాబాదులో పంచుకునేదానికి. ఇది వీరికి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న ప్రేమ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ నిజాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే. శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు, శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లోనే. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడు గారి ఇల్లు హైదరాబాద్లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతూ ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో. ఆడవాళ్ళన్నా, ఆడవాళ్ళన్నా పెళ్ళిళ్ళ వ్యవస్థ అన్నా ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఇవన్నీ కూడా నిజాలు. మన ఇళ్ళల్లో మన అక్క చెల్లెమ్మలను మనం అక్క అని, చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే మన ఇళ్ళల్లో మన పాపలను, మన పిల్లలను, మన పెళ్ళిళ్ళను మనం గౌరవించకపోతే మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తూ ఉంటే ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం, ఇటువంటి చులకన భావం చూపిస్తూ ఉంటే ఎలాంటి పాలకులం మనము, ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ ప్యాకేజీ ఇస్తారు, ఈ ప్యాకేజీ ఇస్తారు. మన రాష్ట్రం మన రాష్ట్రంలో విషయం, మన రాష్ట్రం విషయాన్ని కూడా అంతే. ఈ ప్యాకేజీ ఇస్తారుకు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే. అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు, గాజువాకతో కూడా అనుబంధం లేదు. కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లుగా మాత్రమే వాటిని చూస్తాడు, వాటిని యూస్ అండ్ త్రో గానే భావిస్తాడు. ఈరోజు ఇక్కడికి ఈ పెద్ద మనిషి తన అభిమానుల ఓట్లు హోల్సేల్గా అమ్ముకునేందుకు మాత్రమే
అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు పోతూ ఉంటాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పెద్ద మనిషిని చూసినప్పుడు. ఎందుకనంటే సరుకును అమ్ముకునే వాళ్ళను చూశాం, సరంజామా అమ్ముకునే వాళ్ళను చూశాం, కానీ సొంత పార్టీని సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తా ఉన్నాము ఈ పెద్ద మనిషి రూపంలో. రెండు షూటింగుల మధ్య విరామంలో అప్పుడో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చిపోతాడు. వచ్చి ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి, ఇలాంటి విలువలు లేని ఈ వ్యక్తికి మన రాష్ట్రమైనా మన ప్రజలైనా మన కాపులైనా, ఇలాంటి వ్యక్తికి ఏమి ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఏమి ఆప్యాయత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరందరిది కూడా ఒకటే మనస్తత్వం, ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి జరగాలి అని కాదు. వీళ్ళకు అధికారం కావాల్సింది, అధికారం వీళ్ళకు కావాల్సింది కేవలం దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకొని హైదరాబాదులో పంచుకునేదానికి. ఇది వీళ్లకు మన రాష్ట్రం మీద ఉన్న ప్రేమ, మన రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ అన్నది మాత్రం ఆలోచన చేయమని చెప్పి